దేశ అభివృద్ధిలో ఐటీ పారిశ్రామిక పంచాయతీరాజ్ చట్టాలలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కృషి ఎనలేనిదని పటాన్చెరు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నరసింహారెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా ఐఎన్టీయూసీ పటాన్చెరు పట్టణంలో మాజీ భారత ప్రధాని భారతరత్న రాజీవ్ గాంధీ 77వ పుట్టినరోజును పురస్కరించుకుని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించారు. పట్టణ అధ్యక్షుడు నరసింహారెడ్డి మాట్లాడుతూ భారతదేశ 6వ ప్రధాని అతి చిన్న వయసులోనే ప్రధానమంత్రి పీఠాన్ని అవరోధించి దేశంలో నూతన ఐటీ విప్లవం అవరోధించి దేశంలో నూతన ఐటీ విప్లవం పారిశ్రామిక అభివృద్ధి నిర్మాణ రంగం పంచాయతీరాజ్ వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ అనేక విదేశీ పెట్టుబడులతో దేశంలోని స్థితిగతులను పూర్తిగా మార్చినటువంటి వ్యక్తి రాజీవ్ గాంధీ అన్నారు. సెల్ఫోన్ లో మాట్లాడుతున్నాడంటే ఈ రోజు రిక్షా వాడు కావచ్చు, అట్లాగే విమానంలో పయనించే ప్రయాణికులతో కానీ విమానాలు నడిపేటటువంటి వ్యక్తి కూడా ఈరోజు మరి సెల్ఫోన్ లో మాట్లాడుతున్నాడంటే అది కేవలం రాజీవ్ గాంధీ గారి సెలవు వల్లనే. అట్లాగే ఈ దేశంలో 18 సంవత్సరాలకే ఓటు హక్కును కల్పించినటువంటి చరిత్ర రాజీవ్ గాంధీ గారు. అట్లాగే ముఖ్యంగా మరి ఈ యొక్క సమాజాన్ని ముఖ్యంగా పీడిత వర్గాలు అట్లాగే పంచాయతీరాజ్ చట్టాన్ని మరి రాజ్యాంగంలో 73వ ఆర్టికల్ను సవరణ చేసి పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొచ్చి సర్పంచులకు కూడా ఈరోజు రాష్ట్రపతి ప్రధానమంత్రులకు లేనటువంటి మరి చెక్ పవర్ను అందించినటువంటి మహోన్నతమైన వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. ఈరోజు భారతదేశంలో రాజీవ్ గాంధీ స్టేడియంలు కావచ్చు, ఎయిర్పోర్ట్లు కావచ్చు, అనేక పథకాలు కావచ్చు, రాజీవ్ ఆరోగ్యశ్రీ కావచ్చు, రాజీవ్ గృహకల్ప కావచ్చు, అట్లా 503 పథకాలకు రాజీవ్ గాంధీ గారు పేరు పెట్టడంతో మరి వారు చేసినటువంటి సేవలు అమోఘము. ముఖ్యంగా పారిశ్రామిక అభివృద్ధి, దేశంలో ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా రాజీవ్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ గారు పార్టీతో చేసినటువంటి మరి పేద ప్రజలకు తీసుకుంటున్నటువంటి లబ్ధి. మరి ప్రస్తుతము పాలకులైనటువంటి బీజేపీ ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు అభివృద్ధి చేతగాక రాజీవ్ గాంధీ గారి పేరుపైన ఉన్నటువంటి మరి స్టేడియాలు కావచ్చు, కేఎల్ రత్న కావచ్చు, పూర్తిగా పేర్లను మార్చి మరి మారుతున్నారు తప్ప కానీ ఇక్కడ కూడా అభివృద్ధి లేదు. కనుక రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ శ్రీ రాజీవ్ గాంధీ గారు చేసినటువంటి మహత్తరమైనటువంటి అభివృద్ధి పనులపైన మన అందరం కూడా యువత కూడా ఆకర్షణ అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలి. మరి పటాన్చెరు పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు మరి పెద్ద ఎత్తున వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. మరొకసారి వారికి నివాళులు అర్పిస్తున్నాం. రాజీవ్ గాంధీ అమర్ హై, రాజీవ్ గాంధీ అమర్ హై, అమర్ హై, రాజీవ్ గాంధీ అమర్ హై, అమర్ హై, అమర్ హై, రాజీవ్ గాంధీ అమర్ హై.